తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 కురుపాం ప్రజాగలం సభకు హాజరవుతారు. అక్కడి నుంచి చీపురుపల్లి చేరుకుని ప్రజాగలం సభలో పాల్గొంటారు. టౌన్లోని ఎంపీటీఓ కార్యాలయం వద్ద జరిగే రోడ్ షోలో బాబు పాల్గొంటారు. సాయంత్రం విశాఖపట్టణంలోని సీతంపేటలో నిర్వహించే ప్రజాగలం సభకు హాజరవుతారు. రాత్రికి విశాఖలోని చంద్రబాబు బస చేస్తారు. ఇవాళ జరగబోయే చంద్రబాబు ప్రచారానికి సంబంధించి మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రమణి, ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పార్వతీపురం, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 9:00 హైదరాబాద్ తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు నాయుడు 9:20 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 10:35 విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని 10:40 అక్కడి నుంచి బయలుదేరి 11:20 పార్వతీపురం జిల్లా కురుపాం చేరుకుంటారు. 11:30 కురుపాం దగ్గర రవడ జంక్షన్ దగ్గర జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని 11:30 నుంచి 12:40 మీటింగ్ చెప్పారు. ప్రజలు ఉద్దేశించి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన గురించి ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా టీడీపీ గవర్నమెంట్ ఏర్పడాలని చెప్పేసి ప్రజలకి గట్టి సందేశం అయితే ఇవ్వనున్నారు. మరోవైపు 1:00 నుంచి 2:00 హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2:00 కురుపాం జంక్షన్ లోనే హెలికాప్టర్ వద్దకు చేరుకుంటారు. 2:20 విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్దకు చేరుకొని 3:43 దాకి ఎంపీటీఓ ఆఫీస్ వద్ద జరగబడున్న పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.